ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అరెస్టుల పరంపర జరుగుతుంది. అయితే ఇప్పటికే అచ్చెన్నాయుడుతో పాటు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి తన కొడుకుడు అశ్వంత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే అచ్చెన్నాయుడిని హాస్పిటల్ దగ్గర చూడడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వడం అనేది పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇప్పుడు జరుగుతున్న తంతుపై స్పందించడం కోసం మనతో పాటు మాజీ మంత్రి కె జోహర్ గారు ఉన్నారు. జోహర్ గారు, ఈ విషయం, ఈ అరెస్టుల వ్యవహారం విషయం గురించి మీరేమంటారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన కన్నా, అదే విధంగా అంబేద్కర్ రాజ్యాంగం కన్నా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందనే సంవత్సర కాలం నుంచి చూస్తా ఉన్నాం. ఎందుకంటే దళితుల రోడ్లకి గోడలు కట్టేటటువంటి సంస్కృతి కానీ, అదే విధంగా ఆత్మకూరు లాంటి గ్రామాల్లో గ్రామ బహిష్కరణలు కానీ, ఇలాగా చూసుకుంటా వెళ్తే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం కేవలం కక్ష కార్పణ్యంతోనే ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దానిలో భాగంగానే కొంతమందినేమో వ్యాపార పరంగా ఆర్థిక అస్త దిగ్బంధనం చేయటం, అస్త దిగ్బంధనం ద్వారా వాళ్ళ లోబరుచుకోవటం, లోబరుచున్న వాళ్ళని కేసులు పెట్టడం. ఎందుకంటే సామధాన భేద దండోపాయాలని గతంలో మనం చెప్తా ఉండేవాళ్ళం, అది మనందరం కూడా నేర్చుకున్నటువంటి విషయాలు. ఈరోజు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తమిళనాడు తరహా సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తూ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయటం, నాయకత్వాన్ని నిర్వీర్యం చేయటం అనే ఒక అంశం మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడంతోనే ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయటం, ఏ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడించడం, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని ప్రయోగాలు అయిపోయి జనాలకు అది ఏదో బోర్ కొట్టింది అనుకున్నాడో, ఆయనకు బోర్ కొట్టిందో నాకు తెలియట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో సిద్ధారాఘవరావు గారు లాంటి వాళ్ళని అష్ట దిగ్బంధనం చేసి పార్టీలో చేర్చుకున్న పరిస్థితి, ఆ దశ కూడా దాటిపోయి ఇది మూడో దశకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో పులివెందుల్లో ఫ్యాక్షనిజం చేయాలంటే నడు రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టి జనాల భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో ముఖ్య నాయకుల మీద దాడులు చేస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఉంటారు, వాళ్ళని లొంగ తీసుకోవచ్చు అనే ఒక దురాలోచనతోనే ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డికి లొంగే ప్రశ్నే కనపడదు, రాదు. జోహర్ గారు, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఈ ఇప్పుడు వైసీపీ పనిచేస్తుందంటారా? ఇప్పుడు ఈ ఎంక్వైరీలు కూడా గట్టిగానే మొత్తం ఎమ్మెల్యేల మీద టార్గెట్ చేసినట్టు కనిపిస్తుందిగా. ఇప్పుడు వాళ్ళు ఏం టార్గెట్ చేసినా ముందు బ్లీచింగ్ 40 రూపాయలకు కొని, మైదా పిండి 40 రూపాయలకు కొని, 70 రూపాయలకు 100 రూపాయలకు అమ్మినటువంటి ఆ బ్లీచింగ్ కుంభకోణం గురించి సీపీఐ ఏమనండి, ఏసీపీ దాని గురించి ఏమనండి, ఇసుక కుంభకోణాల మీద ఏమనండి, అదే విధంగా అనేక కుంభకోణాలు, ఎందుకంటే రివర్స్ టెండరింగ్ ద్వారా కానీ మెగా కానీ ఇవన్నిటికి ఇచ్చినటువంటి ఆఫర్లో ఎంత ముట్టింది, అదే విధంగా 1300 రకాల మద్యాన్ని రాష్ట్రంలో ప్రవహింపజేస్తా ఉంటే ఆ కొత్త బ్రాండ్కి జగన్మోహన్ రెడ్డి గారికి నెలకి ఎంత ముడతా ఉంది, దాని మీద విచారణ జరిపించమనండి. అంతే తప్ప బెదిరింపులు చేసి కక్ష సాధింపులు చేసి చేద్దామనుకుంటే అది లొంగే ప్రశ్న లేదు, దానికి ఎవరం కూడా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. 150 కోట్ల రూపాయలు సంబంధించి ఈఎస్ఎస్ స్కామ్ కి సంబంధించి ఇప్పుడు స్పీడ్ పెంచడం, అలాగే గతంలో 2014 సంబంధించి 2018 అదే హయాంలో జరిగిన ఈ వ్యవస్థ అంతా ఇప్పుడు బయటకు తీయడం జరిగింది. అయితే గతంలో కూడా మరి దీని మీద స్పీడ్ అవ్వలేదు, ఇప్పుడు స్పీడ్ అవ్వడం వల్ల ఏమంటారు? దీన్ని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే స్పీడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క రేపు అసెంబ్లీ జరగబోతున్న సందర్భంలో నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు గాని ఉపనాయకులు గాని మాట్లాడాల్సినటువంటి అవసరం సందర్భంలో ప్రజల గొంతుకని వినిపించేటటువంటి క్రమంలో ఆ గొంతు వినపడకుండా చేయటం. ఎందుకంటే ఎల్జీ పాలిమర్స్ గానీ, అమరావతి గాని, కరోనా వైఫల్యాలు కానీ, లేకపోతే లేబర్ ఏదైతే వలస కార్మికులకు సంబంధించిన ఇష్యూస్ గానీ, ఇసుకు సంబంధించిన కుంభకోణాలు కానీ, మద్యం కానీ, ఎందుకంటే ల్యాండ్ మైన్ వైన్ స్టాండ్ ఇవన్నీ కూడా ఆ రైమింగ్ కూడా కరెక్ట్ గా ఉండే విధంగా వాళ్ళ కుంభకోణాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. అలీ గారు ఈ రోజు భయభ్రాంతులకు గురి చేయడానికి తప్ప దేనికోసం చేస్తున్నారు అరెస్టులు? పక్క రాష్ట్రంలో ఇదే కేసులో ఏం జరిగింది? ఆ రోజు దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఐ కుంభకోణం వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులకు ఏ విధమైన పరిస్థితి ఉంది, ఆంధ్రలో ఏ విధంగా ఉంది,
ఆంధ్రాలో ఏ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వ్యత్యాసం ఎక్కడుంది? అక్కడ అధికారులు బాధ్యులు అయితే ఇక్కడేమో బాధ్యులు అవుతారా? ఈరోజు ఒక మంత్రిగా నేను కూడా పనిచేస్తాను, మేము అండర్ స్టేటివ్ అనేది ఏదైనా అండర్ చేస్తాం, ఎందుకంటే ఎవరైనా రిప్రజెంటేషన్ వస్తే డూ నీడ్ ఫుల్ అని పెడతాం, పెట్టి సంతకం పెడతాం. ఆ నీడ్ ఫుల్లో లాభ ఉందా లేదనే చూడాల్సింది అధికారులు. వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ని ఫార్వర్డ్ చేస్తా ఉంటాం, అంతే తప్ప రిప్రజెంటేషన్ మొత్తం చదివి దానికి చట్టబద్ధత ఉందా లేదా, న్యాయబద్ధత ఉందా లేదా అని చూసేటువంటి ఏ పొలిటీషియన్ చేయడం. ఎందుకంటే ఉన్నటువంటి బిజీలో వచ్చేటటువంటి ఫైల్స్ లో ఈ పర్సనల్ రిప్రజెంటేషన్స్ ఎవరన్నా వస్తే ఆ రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేస్తాం. ఆ ఫార్వర్డ్ చేసిన తర్వాత అధికారులు దాన్ని స్క్రూటినీ చేసి దానిలో లాఫుల్నెస్ ఉందా లేదా, అదేవిధంగా దానికి ఉన్నటువంటి అర్హతలు ఏమున్నాయి, అది చేయగలుగుతామా లేదా, చట్టానికి లోబడి ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది. అలా కాకుండా అధికారులను బైపాస్ చేసి సొంతంగా ఆర్డర్స్ ఇస్తారా? నేను ఉదాహరణకు నేనే ఉన్నా, నేను ఈసీని ఏదన్నా డైరెక్ట్ చేస్తే ఏమిస్తారా? ఒక కమిషనరు, దానికి డీసీలు, గీసీలు, మన జేసీలు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ ప్రవృత్తిని జగన్మోహన్ రెడ్డి ఆవాహన చేసుకున్నాడు. తమిళనాడు పక్కన ఉండటమో లేకపోతే తమిళనాడు వాళ్ళతో సంబంధాలు ఉండవో నాకు తెలియదు, కానీ ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయ వాతావరణానికి అలవాటు పడి అదే రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు. అది మాక్సిమం సాయితీ ఇంకో సంవత్సరం సాగుతుంది, 2 సంవత్సరాలు సాగుద్ది, తర్వాత ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు, ప్రజలకు కూడా అర్థం అవుతా ఉంది. ప్రజలకు రోడ్ల మీద ఎవరినన్నా గోళ్ళ కడితే ఒప్పుకునే పరిస్థితితో బహిష్కరణ చేస్తే ప్రజలు ప్రజాస్వామిక వాదులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యం గురించి గమనిస్తా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి చర్యలన్నీ కూడా, ప్రభుత్వం చేసే చర్యలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆ గమనించే దానిలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, బీసీలు తప్పు చేయొచ్చా, ఎస్సీలు తప్పు చేయొచ్చా అని. ఎస్సీలను తప్పు చేయమని, బీసీలను తప్పు చేయమని ఎక్కడా చెప్పలా. అదే నీకు బ్లీచింగ్ లో ఎవరెవరి సంబంధం ఉంది, బ్లీచింగ్ కుంభకోణం ఎందుకు బయట పెట్టావు, నీ వాళ్ళు చేస్తే, నీ యొక్క వ్యక్తులు చేస్తే అది ఒకటా. ఈరోజు అదే కాకుండా ఇంకోటి కూడా అడుగుతా ఉన్నారు, మీరు బీసీ అన్నారు, ఈరోజు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసాం, మారెడ్డే కదా అంటా ఉన్నారు. నువ్వు సొంత చిన్నాన్నే చెంపదెబ్బ కొట్టి పార్లమెంట్ కు రాజీనామా చేయనటువంటి వ్యక్తివి. ఈరోజు ఎక్కడున్నాయి, నీకు అడ్డొస్తే చిన్నాన లేదు, పెదనాన లేదు, నీ కులం లేదు, నా కులం లేదు. నీకు అనుకూలంగా వెళ్తే ఎవరైనా కానీ ఎంత నేరస్తుడైనా ఓకే. ఈరోజు అది కాదు కదా పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతా కూడా పూర్తిగా ఉలిపికెట్టు దారిలాగా ఉంది. ఊరంతా ఒక దారి అయితే ఉలిపికెట్టు ఒక దారి, రాజకీయాలను ఒకవైపు నడిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు నడుస్తాడు. భయభ్రాంతులకు గురి చేసి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిర్వీర్యమయ్యే పరిస్థితి లేదు, బంతి గోడకి ఎంత స్పీడ్ గా కొడితే అంత స్పీడ్ గా ఎగిరి తెలుగుదేశం పార్టీ తిరిగి జయకేతనం ఎగరవేయటం ఖాయం. ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం ఉన్నాం, ప్రజలతో ఉంటాం. జోహర్ గారు, ఇలాగే ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయం సంబంధించి ఏదైతే ఇటువంటి సమాచారం లేదు అని చెప్తున్నారు, మరి పక్కనేమో తమ్మినేని సీతారాం స్పీకర్ మాత్రం పూర్తిగా నాకు సమాచారం ఇచ్చారు, ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ చేస్తున్నామని కూడా సిబిఐ కరెక్ట్ గా వివరణ మాకు ఇచ్చింది అని కూడా చెప్తున్నారు. మరి దొంగచాటుగా అక్కడికి వెళ్ళి గోళ్ల దూకి మరి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమంటారు అండి? ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు స్పీకర్ గా మాట్లాడట్లా, ఆయన వైఎస్ఆర్ సిపి నాయకుడిగానే మాట్లాడుతా ఉన్న సందర్భంలో స్పీకర్ స్థానానికి ఒక గౌరవం ఉంది. ఆయన గురించి మాట్లాడితే స్పీకర్ గురించి మాట్లాడినట్టు అవుద్ది నాకు. అయినప్పటికీ స్పీకర్ అనే వ్యక్తి తనకున్నటువంటి కట్టుబాట్లు కానీ లేకపోతే బంధనాలు కానీ అవి తెంచుకొని మాట్లాడేటటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈరోజు గోడ దూకెళ్తారు, గోడ బద్దలు కొట్టెళ్తారని స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అచ్చెన్నాయుడు గురించి మాట్లాడుతూ ఉంటే, అదే కాకుండా సుచరిత గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఆయనకు నోటీసు ఇచ్చామని. పాపం సుచరిత గారికి మొన్న కూడా చెప్పా, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆయన ఏం చెప్తే అదే హోంలో డిపార్ట్మెంట్ లో జరుగుద్ది తప్ప సుచరిత గారు చెప్పింది ఏది జరగదు. సుచరిత గారికి పాపం రబ్బర్ స్టాంపు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఆ యొక్క డిపార్ట్మెంట్ అంతా కూడా చూస్తా ఉన్నారు, అది జగమెరిగిన సత్యం. పాపం మాకేం తెలియదు, ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి వచ్చే క్రమంలో మాకు పర్మిషన్ లెటర్ పెట్టారా, ఆన్లైన్ లో వచ్చిందా, ఆయన పెట్టే పెట్టలేదు అనేటటువంటి వ్యక్తి ఈరోజు
అదే అచ్చెన్నాయుడు గారి దగ్గరకు వచ్చారు మేము నోటీస్ ఇచ్చామని చెప్తా ఉంది. నోటీసు టైప్ నోటీసు కూడా కాకుండా హ్యాండ్ రైటింగ్ తో ఉన్న నోటీస్ ఇచ్చిన సందర్భంలోనే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఏ విధంగా దాడి చేశారనేది తెలుస్తా ఉంది. ఈరోజు స్పీకర్ గురించి మాట్లాడటానికి నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే తమ్మినేని సీతారామ గురించి మాట్లాడమంటే మాట్లాడతా. ఆయన స్పీకరా తమ్మినేని సీతారామ పొలిటీషియనా అది తెలుసుకోవాలి ముందు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరో కూడా ఆ విధమైన భాష మాట్లాడరు, ఆ విధమైన బరి తెగింపు ఉండదు, ఆ విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉండదు, ఆ విధమైన దౌర్జన్యం ఉండదు. ఒక సామరస్యపూర్వ వాతావరణంలో మాట్లాడాల్సిన వ్యక్తి, రాజకీయాలని అసెంబ్లీలో కోఆర్డినేట్ చేయాల్సిన వ్యక్తి, ఏ పార్టీలో ఉన్న వాళ్ళనైనా సరే అక్కున్ చేర్చుకొని ఆయన చట్టబద్ధత కల్పించి చట్టం ప్రకారం వెళ్ళవలసిన వ్యక్తి మాట్లాడే భాష కాదు అది. ఆయన గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేను నేను. అంటే ప్రస్తుతం జోహర్ గారు అంటే వాళ్ళ ప్రస్తావన ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఈ 150 కోట్ల సంబంధించి ఈఎస్ఎస్ స్కామ్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు జరిగింది, అచ్చెన్నాయుడు చేయకపోతే ఈ నేరం ఎవరు చేశారని చెప్పి బహిరంగ సవాల్ చేస్తున్నారు. అసలు బుద్ధి జ్ఞానం ఉందంటారా ఆ మాట అడిగే వాడికి? ఇప్పుడు ఎవరు చేస్తారనే తేల్చుకోవాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేస్తారో చెప్పాల్సింది. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇప్పుడు దొంగతనం ఎవరు చేశారు ఎంక్వైరీ చేయాల్సింది పోలీసు బాధ్యత. ఈ దొంగలే పోలీసులు అయిపోతే ఇంకెవడ చెప్తాం? ఈరోజు 40,000 కోట్ల ఈడీ అటాచ్మెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దొంగ పోలీసు ఆట జరుగుతా ఉన్నటువంటి సందర్భంలో, దొంగలే పోలీసులు అయిన సందర్భంలో ఎవరిని దొంగ అంటారు? ఈరోజు కేవలం కక్ష సాధించడం కోసమే ఈరోజు దొంగ పోలీసు ఆట జరుగుతా ఉంది. దొంగలే ప్రజాప్రతినిధి ఇలాగ ఉంటది. ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు పాపం ఆ రోజు ఉన్నటువంటి అంబేద్కర్ గారికి ఈ విషయం తెలియదు, జైలుకి వెళ్ళి వచ్చినోడికి కూడా చేయొచ్చు అని. ప్రజాప్రతినిధి అంటే జైలుకి వెళ్లకుండా సచ్యులుడై ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు మాత్రమే దీనిలో ఉంటారు, పార్టీలు పెట్టుకొని ప్రజాస్వామ్యాలు ఉంటారని ఆయన భావించి ఆ చట్టాన్ని ఆ విధంగా రూపొందించారు. ఆ రోజే ఫోర్కాస్ట్ చేస్తుంటే ఇలాంటి దొంగలు A1లు A2లు వచ్చేసి ఈ పదవులు వెళ్తారని ఆ రోజు తెలుసుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని వేరే రకంగా రాసి వీటి కొన్ని కట్టుబాట్లు తప్పకుండా నియమించేవాడు? దొంగలకి, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి, లేకపోతే దోపిడీదారులకి, ప్రజా కబ్జా కోరులకి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు అడ్డుకట్టు వేసి ఉండేది. అలా జరగలేదు. అలాగే ఇప్పుడు చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన నేరాలు ఏదైతే ఉన్నాయో అది బీసీల మధ్య చిచ్చు పెట్టాలి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఏం జరిగిందో మనం చూసాం. అదే విధంగా మజ్జిగ అన్నారు, మజ్జిగలో ఏం జరిగిందో చూసాం. సిబిఐ ఎంక్వైరీలకు అప్పచెప్పారు, దానిలో చూసాం. ఈరోజు వాళ్ళు ఒళ్ళు కళ్ళు ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడుతా ఉన్నారంటే, ఉదాహరణ చూస్తే 2,000 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయం వచ్చిందంట. పని చేయకుండా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? పొదుపు ఎక్కడి నుంచి చేశారు? అసలు పనులు మొదలయ్యాయా? వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారు? ప్రజ వినేవాడు ఉంటే ఎప్పుడు చెప్తా ఉంటాం హరికథ కూడా అరవంలో ఉండాలి కదా. జోహర్ గారు, ఇప్పుడు మీరు చేసేది ఏదైతే ఉందో ఇప్పుడు ఆందోళన చేస్తున్నారో ఎస్సీ ఎస్టీ బీసీలకు అవమానించేలా ఉన్నాయని చెప్పి కూడా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అమరావతి అనేది దళిత రాజధాని, దాన్ని పేక నొక్కేశారు, గొంతు కోసారు. ఆత్మకూరులో గోడల ఏదైతే గ్రామ బహిష్కరణ దళితులను చేశారు. అదే విధంగా సైకో నాగరాజ్ అని ప్రకాశం జిల్లాలో ఒక బెస్తని లేదా పల్లెకారుని కూడా గ్రామ బహిష్కరణ చేశారు. అదే విధంగా డాక్టర్ సుధాకరు, డాక్టర్ అనితారాణి, హర్ష కుమార్ గారు, అదే విధంగా మహాసేన రాజేష్, నా లాంటి వాళ్ళ మీద కూడా బోల్డ్ కేసులు పెడతా ఉన్నారు. అణిచివేత అనేది సౌత్ బీహార్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నది అనేది మన అందరం కూడా చూస్తా ఉన్నాం. చూసే క్రమంలో మనం ఏం మాట్లాడుకున్నా గానీ చరిత్ర చరణం అవుతుంది తప్ప ఈ రాష్ట్రంలో దుర్మార్గాలు, దాష్టికాలు, అదే విధంగా కక్ష సాధింపు చర్యలు, ఫ్యాక్షన్ పాలన అనేది జరుగుతా ఉంది. దీన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరొక అంటే అచ్చెన్నాయుడు నేరలోతు కనుక విచారిస్తే మనీ లాండరింగ్ చట్టంలో కనుక 3-4 సెక్షన్ల కింద ప్రభుత్వ సొమ్ములు కొల్లగొట్టి ఏ ఖాతాలో నిర్వహించారో మరిన్ని విషయాలు బయటకు వస్తాయి, దానికి మళ్ళీ తీస్తామని బయటకు అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడేమో అచ్చెన్నాయుడు అవినీతికి మేము పాడుపడలేదని చెప్పి మీరు చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ప్రజల సొమ్మును కొల్లగొట్టడం అంటే దేన్ని కొల్లగొట్టడం అంటారంటే, సూటు కేసు కంపెనీలు పెట్టి, షెల్ కంపెనీలు పెట్టి, సరస్వతి లేకపోతే సింధూర్ ప్రాజెక్టులకి డైవర్ట్ చేసేసి, ట్రేడింగ్ చేసేసి, అదే విధంగా ఏదైతే చేశారో దాన్ని ప్రజాధనం దోపిడీ అంటారు. ఇక్కడ జరిగింది సిఫారసు లేఖ మీద సంతకం పెట్టారని చెప్తా ఉన్నారు.
దానికి దేని సిఫారసు నిబంధనలు చూసుకోవాల్సింది అధికారులు. ఈరోజు శ్రీలక్ష్మి గారి పరిస్థితి ఏంటి, అధికారులు ఏమి సరైన జైలు తీసుకెళ్లలేదు కదా మేము. ఈరోజు చాలా మంది సుబ్రహ్మణ్యం గారు కానీ శ్రీలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ కూడా కోర్టు చుట్టూ ఎందుకు తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల్లో అధికారులు ఎవడు కోర్టుకు వెళ్లారు, ఏ జైలుకి వెళ్లారు? ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే పూర్తిగా అధికారులను ఎరికిచ్చి రేపు రాబోయే రోజులు కూడా నేను చెప్తా ఉన్నా, శాండ్కి సంబంధించి కానీ మైన్ సంబంధించి కానీ వైన్కి సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి కుంభకోణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వాటిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి తోడటం ఖాయం, అప్పుడు అధికారులందరూ జైలుకు పోవటం కూడా ఖాయం. ఈరోజు ఆవు భూములు ఉన్నాయి, 130 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. గుడివాడలో 30 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, సాక్షాత్తు పేపర్లో వచ్చాయి. వాళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు చేయడం? అంటే తన తన ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏం చేసినా సరిపోతుందా? మడాడువులు మడాడువులు సంబంధించి ఏంటి, ఈరోజు తణుకు వేదికగా ఏ విధంగా 1 కోటి రూపాయలు పెట్టి ఎకరం పొలం కొంటా ఉన్నారు? తణుకులో ఎకరం పొలం 1 కోటి రూపాయలు ఉంటే పక్క ఊర్లు ఎలా ఉంది? ఈరోజు ఒకసారి చూస్తే మొత్తంగా ఒక పెద్ద భూకంపకోణానికి తెరదీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మీకు కూడా ఉండే చెప్తా ఉన్నా, ఛానల్స్ నిస్వార్థంగా పనిచేసి దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంటే మీరు చూశారు గతంలో ఏబిఎన్ మీద TV5 మీద ఏ విధమైన నిర్బంధం జరిగిందో, అదే విధంగా పేపర్ల మీద ఏ విధంగా జరిగిందో అవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు నేను మీకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు ధైర్యంగా ప్రజల పక్షాన పోరాడితే మీకు కూడా జైలుకు దారి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు, దానికి ఏమి వెరవద్దు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, 7 కిలోమీటర్ల పైగా కొవ్వూరులో ఇసుక రీచులు తవ్వి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అన్ని కూడా తొంగలో దొక్కి సాక్షాత్తు మంత్రి తానేటి వనిత భూకు ఏదైతే ఇసుక కుంభకోణం పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. మన TV5 లో కూడా ఒక ఎపిసోడ్ వచ్చింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రోజు కూడా వాళ్ళ మంత్రుల కన్సర్నల్లో మంత్రులే స్వయంగా నేరుగా ఈరోజు కుంభకోణాలు చేస్తా ఉంటే, ఒక మంత్రి ఏమో ఇసుక కుంభకోణం భూ కుంభకోణం, ఇంకొకటి ఎంపీ ఏమో 130 కోట్ల కుంభకోణాలు, అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు, తణుకులో కుంభకోణం ఒక జిల్లా అని కాదు చరివిత చరణం అవుతా ఉంది చెప్పిందే చెప్పి 13 జిల్లాల్లో భూకంపకోణాలు అదే విధంగా ఇసుక కోణాలు, దాంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యం సరఫరా చేయకుండా ఏయో భూమ్ భూమ్ అంట గోల్డ్ అంట వచ్చినట్టు అయ్యో వచ్చినాయి మనం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఎక్కడా లేదు, కేవలం నకిలీ మద్యాన్ని తక్కువ నాణ్యం లేని మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నాడు. దాని మీద సమగ్ర విచారణ జరిపించి CBI విచారణ జరిపిస్తారా? ఆ కొత్త బ్రాండ్లు ఎవడు తెచ్చాడు, ఆ కొత్త బ్రాండ్లు దాటానికి కారణం ఏంటి, దాని పరిస్థితి ఎలా ఉందనేది దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఒకటే జోహర్ గారు, ఇంకోటి ఈ ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ బీజేపీలోని ఇసుక సంబంధించి కుంభకోణంపై అరెస్టులు పరంపర సాగుతుంది, అలాగే ప్రాజెక్టుల సందర్శనం కోసం కాంగ్రెస్ పార్టీ టీం వెళ్తే కనుక వాళ్ళ మీద అరెస్టులు పరంపర జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం రచ్చమైన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అతన్ని అతని కుమారుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో అరెస్టుల పరంపర ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు సాధింపులు వేధింపులు అనేవి సర్వసాధారణం అయిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళకి రాజకీయం చేయటం చేత కాదు, సంపద సృష్టించడం, సంక్షేమానికి ఖర్చు పెట్టడం, అభివృద్ధి చేయటం అనేది తెలియదు. తెలియనోడు ఏం చేయాలి? అడిగి తెలిసింది ఒకటే దౌర్జన్యం. ఆ దౌర్జన్యం వెళ్తా ఉన్నారు ఇరు రాష్ట్రాల్లో. వెళ్ళి గోదావరి సందర్శనం చేస్తే నష్టం ఏముంది అక్కడ? ఏ పార్టీ అని కాదు, ఎవరైనా సరే న్యూట్రల్స్ వెళ్ళి గోదావరి సందర్శనం చేస్తే ఏంటి వచ్చింది? నీళ్ళు వెనకపోతాయా? లేకపోతే చేసినటువంటి అభివృద్ధి కనపడకుండా పోతుందా? ఈరోజు ఆత్మకూరులో గోడ కట్టారు, అక్కడికి వెళ్ళి బహిష్కరించారు చూస్తామంటే అక్కడికి వెళ్ళలేరు. లేదు అమరావతిలో ఏదో జరుగుతుంది వెళ్దామంటే గృహ నిర్బంధాలు చేస్తారు. ఈరోజు ఒక ఎందుకంటే మనము చరిత్ర చూసాం హిట్లర్ దగ్గర నుంచి మొదలుపెట్టి, అదే విధంగా చరిత్ర చదువుకున్నాం, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు తప్ప ఎవరు కూడా ప్రజాస్వామికవాదులు తప్ప ఎవరు కూడా బట్టగట్టినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి, అదే విధంగా కేసీఆర్ పరిస్థితి కూడా అదే. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం టీడీపీ అచ్చెన్నాయుడు కలవడం కోసం వెళ్ళిన చంద్రబాబు నాయుడు పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది, అలా నారా లోకేష్ను కూడా పోలీసులు రానివ్వట్లేదు. అంటే ఇదంతా పోలీసులు ఓవర్ యాక్షన్ కూడా ఉందని చెప్పి కూడా దోషవ్యక్తం జరుగుతుంది. పోలీసులు ఓవర్ యాక్షన్ కన్నా కూడా డీజీపీ YSRCP కార్యకర్తలాగా పనిచేస్తా ఉన్నాడు రాష్ట్రంలో. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన మంత్రులకి కనీసం సెక్యూరిటీ కూడా కల్పించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
మా గన్మెన్లు కూడా ఉపసంహరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉద్దేశపూర్వకంగా ఏదైతే డీజీపీ గారు ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తే వచ్చే నష్టం ఏంటి, ఏ విధమైనటువంటి ఎపిడమిక్ రూల్స్ ఆయన్ని అబ్జెక్ట్ చేస్తా ఉన్నాయి, దేన్ని ఏ రూల్ అబ్జెక్ట్ చేస్తుందో చెప్పమానండి. ఈరోజు అత్యుత్సాహం పోలీసులు కాదు, పోలీస్ బాస్ ఏది చెప్తే అది చేస్తా ఉంటారు, అంతే తప్ప వేరేది ఏమి లేదు. ఈ రోడ్డు దాకా గుంటూరు ఎస్పీని వాడుకున్నారు, ఆయన తీసుకెళ్లి రైల్వేలో ఎక్కడో పడేశారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా గమనించాలి అధికారులు, సంవత్సరంలో 2 సార్లు ఎస్పీలను గుంటూరులో మార్చినా, కృష్ణాలో మార్చినా, వెస్ట్ గోదావరిలో మార్చినా, సంవత్సర కాలం కూడా ఎస్పీలు పనిచేయలేని పరిస్థితి వచ్చిందంటే రాజకీయ ఒత్తిడి ఏ మేరకు ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఒత్తిడి తట్టుకోలేకపోతే ట్రాన్స్ఫర్ అనేది బహుమానంగా వాళ్ళకి వస్తూ ఉంటది. తెలుగుదేశం పార్టీలో ఎస్పీలు ఎవరు కూడా 6 నెలలకో సంవత్సరానికో 3 నెలలకో మారిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఈరోజు చూస్తా ఉంటే 17 మంది ఎస్పీలు దాదాపుగా ఈరోజు మారినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే వాడుకొని వదిలేయటం మీరు ఒకటే గమనించాలి. అధికారులకు కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నా, శ్రీలక్ష్మి గారిని ఏ విధంగా చూశారో మీకు కూడా ఆ గతి పట్టకుండా ఉండాలంటే చట్టాన్ని గౌరవించండి, న్యాయం చేయండి, లివ్ అండ్ లెట్ లివ్. మీరు బతకాలి, మమ్మల్ని బతకనియాలి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడి చేతిలో ఈ రాష్ట్రం ఉన్న సందర్భంలో చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని గౌరవించి కాపాడవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అలా చేయలేదు. మీరు కూడా అదంతా గమనం సభ్యులకి అందరికి కూడా క్షేమకరంగా ఉంటుంది. జోహర్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, అరెస్టు పరంపర మీద ముందుకు ఎలా వెళ్ళబోతుంది అనుకోవచ్చు? ఈరోజు ప్రజలకు మాకుంది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రతీకార చర్యలను కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు ప్రజలకు తెలియజేసే విధంగా మేమందరం కూడా ముందుకు వెళ్తాం. అంటే మీ ఎమ్మెల్యేలు బయటకు వస్తే కనుక అరెస్టులు చేయడం జరుగుతుంది, అంటే మీ జిల్లా చింతనేని ప్రభాకర్ అరెస్ట్ చేయడమే కాదు 14 రోజులు రిమాండ్ కూడా పంపించారు. ఈరోజు ప్రజలకు ఉద్యమాలు చేసేటటువంటి హక్కు కూడా లేదు. రేపు కోర్టుల డైరెక్షన్ తోనే మేము ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు ఈరోజు ఎవరు కూడా తెలియజెప్పాల్సిన పనులు అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. త్వరలోనే ప్రజలందరూ కూడా అన్ని తెలుసుకుంటారు. తెలుసుకొని ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఎవరి వల్ల సాధ్యమవుతా ఉంది, అభివృద్ధి ఎవరి వల్ల జరగబోతా ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందనేది ప్రజలు తెలుసుకొని తప్పకుండా ఆ విధంగా రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ జవహర్ గారు. అయితే ఇది మొత్తం మీద ఏదైతే ఈ అచ్చెన్నాయుడు అరెస్టుల మీద, ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో అరెస్టుల మీద కూడా స్పందించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరికొంతమంది అరెస్టులు చేస్తారు అని కూడా ఒక ఊహాగానాలు అయితే ఉన్నారు. సో దానికి సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.